ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూసారు కదా, ఈ విధంగా మీ ఫొటోస్తో వీడియో క్రియేట్ చేసేయచ్చు. అండ్ ప్రీవ్యూ వీడియోలో ఉన్న సాంగ్ కూడా మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. అదే ఆడియోతో సేమ్ ఈ విధంగా మీ ఫొటోస్తో ఈ విధంగా వీడియో చాలా సింపుల్గా క్రియేట్ చేసేయచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ప్లేస్టోర్ నుంచి ఏదైనా ఒక విపిఎన్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెక్యూర్ విపిఎన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను, దీన్ని కనెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ యాప్ అనేది మనకు కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ. ఓకే, కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఆల్రెడీ నా మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను. మీ మొబైల్లో లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో క్యాప్కట్ ఫైల్ ఉంటుంది, అక్కడ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా నా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ లేటెస్ట్గా ఒక టెంప్లెట్ ఇచ్చాను ఇక్కడ నేను, క్యాప్కట్ ఫ్రీకికల్ క్యాప్కట్ టెంప్లెట్ అని. ఈ విధంగా ఈ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి, ఇక్కడ లింక్ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ టెంప్లెట్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటాను. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మనకు టెంప్లెట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ ఫస్ట్ వన్ టెంప్లెట్ ఉంటుంది, ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్కట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తే మనకి ఇక్కడ క్యాప్కట్ యాప్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇది క్యాప్కట్ యాప్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా మనం యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను టోటల్గా 5 ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, టోటల్గా ఇక్కడ 5 ఫొటోస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ వీడియో అనేది రెడీ అయిపోతుంది మనకి ఇక్కడ ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ నేను వాల్యూమ్ కొంచెం తగ్గించుకుంటా ఈ విధంగా. అండ్ ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి దీన్ని. ఎక్స్పోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేయాలి. సో ఇందులో మనకు టెంప్లెట్లో ఉండే సాంగ్ వస్తుంది. సో దానికోసం ఇక్కడ వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసేయాలి ఇక్కడ ఈ విధంగా. అండ్ ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు సేవ్ చేసుకున్న వీడియో ఉంది కదా, ఇప్పుడు ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వీడియోని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని మీకు ప్రీవ్యూలో ఉన్న వీడియో మీకు నా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను. ఆ వీడియో నుంచి మీరు సాంగ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోండి, సౌండ్స్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ప్రీవ్యూలో చూసారు కదా వీడియో, ఆ వీడియో నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియో నుంచి ఇక్కడ ఆడియోని మాత్రమే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని ఓన్లీ ఆడియోని మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ ఆడియో ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ లాస్ట్లో వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోండి. అండ్ ఈ విధంగా మన ఇప్పుడు వీడియోస్ వీడియో క్రియేట్ అయిపోతుంది. దాని ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.